ఈ ధనురాశి వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా నడుపుకునే ప్రయత్నానికి ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. సహజంగా రవి శుక్రులు నిద్రని వదిలేస్తే మిగతా గ్రహాల యొక్క సంచారం బాగుంది, పెద్దగా ఇబ్బంది పెట్టే గ్రహాలు కాదు. తెలివి ఓర్పు ప్రదర్శిస్తున్న కొద్దీ కూడా కార్యక్రమాలని కూడా విజయవంతంగా సాగే అవకాశం వస్తూ ఉంటుంది. అందరితో స్నేహంగా ఉండాల్సిన కాలం. ఇక్కడ ప్రధానంగా సప్తమంలో అష్టమంలో రవి సంచారం. ఈ నెల రోజులు కూడా ధనురాశి వాళ్ళకి రవి యొక్క సంచారం అనుకూలంగా లేదు అనేటువంటిది ఖచ్చితమైన మాట. మీరు నివాసం ఉండేటువంటి ఇంట్లో కానీ, మీరు వ్యాపారం చేసేటువంటి క్షేత్రంలో కానీ ఆ యజమానితో మీకు కలహాలు సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. భార్య తరఫు బంధువులు, అలాగే పిల్లలు వాళ్ళతో ఇలాగ చిన్న చిన్న సమస్యలు కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. తరచుగా ఉత్సాహం తగ్గిపోయి ఇబ్బందికరమైనటువంటి మానసిక వ్యవస్థకు దగ్గరయ్యే అవకాశం ఉంది. అలాగే మీకు తెలియకుండా కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తే వాటి మూలంగా మాట పడే అవకాశం వస్తుంది. ఇక్కడ మీ కార్యాలని కూడా గోప్యంగా ఉంచుకోవడం, మీరే స్వయంగా చేసుకోవడం వలన చాలా లాభాలు వస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో అధికమైనటువంటి శ్రద్ధని కనబరచాలి. కుటుంబంలో 15వ తేదీ నుండి మరి కొంచెం చికాకులు పెరిగే అవకాశం వస్తుంది. ఈ నెలంతా కూడా అకాలంలో భోజనం చేయవలసి వస్తుంది. సకాలంలో ఏ పని చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి దైనందిన కార్యక్రమాలని కూడా 15వ తేదీ తర్వాత ముందు జరగాల్సిన పనులు, తర్వాత జరగాల్సిన పనులు ముందు ఒకటికి ముందుకి వెనక్కి ముందుకి కూడా చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. మరి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పనులు సాగిపోవాలి, స్నేహపూర్వకంగా సంచారం చేసుకోవాలి. మరి వీటన్నిటినీ కూడా సానుకూలపరచుకోవాలనేటువంటి ఉద్దేశం కనుక ఉంటే ప్రతి పనిలోనూ కూడా మీరు స్వయంగా కార్యక్రమాలని విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళాలి. పుణ్యకార్యాలు చేసే విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అన్నిటిలోనూ కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. షేర్ వ్యాపారులకి గురువు శని సంచార అనుకూలం వలన నష్టాలు లేకుండా వ్యాపారం సాగుతుంది. విద్యార్థులకు, రైతులకు కూడా గురుబలం బాగుంది, అనుకూలం వస్తుంది. స్టీల్ సిమెంట్ ఈ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, అలాగే మెడికల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, పురుగు మందుల బిజినెస్లో ఉన్న వాళ్ళకి శని సంచారం వక్రించి వెనక్కి వచ్చిన కారణంగా ఈ నెలలో ఒక్కసారిగా వ్యాపారంలో చేంజెస్ వచ్చే అవకాశం వస్తుంది. అవి పరిగణనలో తీసుకోవడం కూడా కష్టమైన పని, కానీ మీరు జాగ్రత్తలు పడ్డా పై నుంచి వచ్చే మార్పులతో, మార్కెట్లో వచ్చిన చేంజెస్తో మీరు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఎన్ని చెప్పినా ఈ నెలంతా కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ధనురాశి వాళ్ళు ఈ వారమంతా కూడా అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో గోపూజ, లక్ష్మీనారాయణ పూజ నిత్యం చేసుకోండి. తెలుపు రంగు వస్త్రాలు దగ్గర పెట్టుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ప్రాతకాలంలో ఆదిత్య హృదయం అవకాశాన్ని పురస్కరించుకుని కనీసం ఒకసారితో ప్రారంభం చేసి 12 సార్లు వరకు పారాయణ చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.